ఈ ముఖ్యమంత్రిని చూస్తే రంగుల పిచ్చోడు, ఎక్కడ ఏది కనపడినా ఆయనకి ఆ రంగు వేసేయాలి, ఈయన ఫోటో వేసుకోవాలి, అవునా కాదా? ఎవరికో పుట్టిన బిడ్డకు ఈయన పేరు పెట్టుకుంటాడు. ఈయన చేయలేదు. మనం టిట్కో ఇండ్లు కడితే దానికి వీళ్ళ రంగు, ఆయనకి ఈయన ఫోటో, దానికి మీ పేరు. ఇది ఎక్కడ అన్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. కడాన మీ సర్వే పొలం రాళ్లపైన కూడా వేశాడా? ఎంత పిచ్చోడయా, పొలాల్లో కూడా వేశాడు. కడాన మీ పట్టాదార పాస్ పుస్తకం ఉంది, వేశాడా? ఏ బొమ్మ? ఈయన మీ అమ్మ తరపున ఏమైనా చుట్టవా, మీ నాన్న తరపున ఏమైనా చుట్టవా, మీ దూరప బంధువా? ఏంటి ఆ ఫోటో? మీకు రోషం రాదు, రోషం వస్తే భయపడతారు, కేసు పెడతాడని, అవునా కాదా? అదే మీకుంది ఓటు హక్కు, ఓటు ఆయుధం. మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడు ఫోటో ఏంటయ్యా? ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా. కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్లు కూడా వదిలిపెట్టడు, అవునా? మనం 22 లక్షల మరుగుదొడ్లు కట్టాం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం. ఏమమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటో వేస్తాడు? అక్కడేస్తే పర్వాలా, మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు? ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా.